మాజీ మంత్రి శ్రీ రామచంద్రరెడ్డి భౌతికంగా దూరమైన జనహృదయాల్లో నేటికి కొలువై ఉన్నారని తెలంగాణ కిషన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ రామచంద్రరెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై రామచంద్రరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రియతమ నాయకుడు మచ్చలేని మనిషి రామచంద్రరెడ్డి మరణించారంటే ఇంకా నమ్మలేకున్నామన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రజలు ఎన్నడూ మర్చిపోలేనివని అన్నారు. ప్రజలకు చేరువయ్యే పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించి చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఇప్పుడున్న ప్రతి నాయకుడు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని ఆప్యాయంగా పలకరించే ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆతరం సుగ్న, ఆదిలాబాద్ టౌన్ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు రంగనేని శాంతన్రావు, మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, బేల మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి, రామదాస్ నాకలే, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చరణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రూపేష్ రెడ్డి, బండి చారి, రెండ రాజన్న, రంజిత్ రెడ్డి, ఎంబటి మధుసూదన్, జుబేదా తదితరులు పాల్గొన్నారు.